కిషన్ రెడ్డి గారు. సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. చాలా సంవత్సరాల నుంచి ఈరోజు నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి సమస్య. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, మరి ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య ఆ రకంగానే పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వము గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఏకీకృత సర్వీస్ రూల్స్ మీద రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అది ముందుకొచ్చింది, ఆ సమస్య ఏమైంది. అదేవిధంగా అధ్యక్ష, ఇంతకుముందు చెప్పినట్టు ఉర్దూ పండితే కాకుండా అధ్యక్ష, తెలుగు పండితు, హిందీ పండితుల పోస్టులు కూడా చాలా వేలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆ విషయం ఏం చేయబోతున్నారు? అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి ఈ యొక్క మధ్యాహ్న భోజనం వండే కార్మికుల సమస్య ఉన్నది. అదేవిధంగా విశ్వవిద్యాలయ అధ్యక్ష, చాలా కాంట్రాక్ట్ 11 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ పార్ట్ టైం లెక్చరర్స్ ఉన్నారు. ఈ రకంగా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇదే శాసనసభలో ఈ యొక్క ఎడ్యుకేషన్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ వరకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిపైన కూడా ప్రధానంగా స్వల్ప వ్యవధి చర్చ చేసినట్లయితే అన్ని అంశాలు కూడా చర్చించడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, ప్రభుత్వం కూడా అన్ని విషయాలు అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, కేజీటీ పీజీ వరకు ఉన్నటువంటి అన్ని అంశాలు, అది విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ఆ సమస్యలన్నీ కూడా చర్చించడానికి సమయం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష.